కూడా పెట్టి అక్కడ మనకి అఫెన్స్ చూసినట్లయితే ఎటువంటి టెక్నికల్ క్లూ కానీ ఏమీ లేకుండా ముద్దలు చాలా జాగ్రత్తగా వెనకాల పొలాల నుంచి వచ్చి పక్కన సూపర్ మార్కెట్లో ఎంటర్ అయ్యి అటు నుంచి మళ్ళీ ఆ పక్కన గోడకి కన్వెన్ చేసి తద్వారా ఆ పాన్ బ్రోకింగ్ షాప్లోకి వెళ్ళడం జరిగింది. సో ఏ క్లూ లేకుండా కూడా మొత్తం అంతా కూడా ఇటువంటి ఎమ్మోస్ ఎక్కడ జరిగాయి అని చెప్పి సౌతర్న్ స్టేట్లోని సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లోని కూడా ఇటువంటి నెలలు ఎక్కడికి జరిగాయి పూర్వం గత 10-15 నెలలు ఆ డేటా తీసుకుని అంతా చెక్ చేసి చివరికి మనకి ఒక చక్కటి బ్రేక్ త్రూ లభించడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి నిన్న ఒక ఇద్దరు ముద్దాయిలు మురుగన్ శివగురు మరియు రాజా వీళ్ళిద్దరు కూడా మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ సుమారు 40 పైగా ఇటువంటి నిరాచరణ జరిగింది. వీరు ఫోకస్ అంతా కూడా ముఖ్యంగా ఏదైనా గోల్డ్ షాప్స్ కానీ జ్యువెలరీ షాప్స్ కానీ ఈ పాన్ బ్రోకింగ్ షాప్స్ ఎక్కడైతే పెద్ద మొత్తంలో బంగారం పైన వెండి కనుక వాటిపైన దృష్టి పెడతారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు ఈ దొంగతనం చేసిన ప్రాపర్టీని మళ్ళీ ఇక్కడ సౌత్ ఇండియాలో పెట్టకుండా తీసుకెళ్ళి ఛత్తీస్గఢ్లో ఎక్కడైతే ఇంటీరియర్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో జగ్దల్పూర్ కానీ దంతేవాడ అక్కడ వెళ్ళేసి దాచిపెట్టడం అట్లా చేస్తూ ఉంటారు. సో దట్ మన దృష్టి ఎవరిపై పడకుండా ఉండేదానికి వస్తారు, అఫెన్స్ చేస్తారు, మళ్ళీ వెంటనే హైడ్రోట్ కోసం ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతారు. సో అట్లా జనరల్గా వీళ్ళు చేస్తారు. ఈ ఎఫ్ఐస్ అంతా కూడా వాళ్ళు చాలా చాకచక్యంగా మన చిత్తూరు అంతా కూడా ఈ పైన నిఘా పెట్టేసి నిన్న మనం పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర సుమారుగా మనం 15 లక్షల వరకు నగదు స్వాధీనం చేసుకున్నాము. 6 కిలోల వెండి మరియు 400 గ్రాముల బంగారాన్ని కూడా మనం స్వాధీనం చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 3 వాహనాలు కూడా వాళ్ళు ఏదైతే అఫెన్స్ కోసం యూజ్ చేస్తుందో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం కలిపి సుమారుగా 55 లక్షల ప్రాపర్టీని మనం సీజ్ చేసి రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో చాలా బాగా పనిచేసినటువంటి చిత్తూరు ఈస్ట్ ఇన్స్పెక్టర్ గారు మరియు పెనుమూరి ఎస్ఐ గారు, ఎర్రపేట ఎస్ఐ గారు మరియు చిత్తూరు డిఎస్పీ గారు వీళ్ళందరికీ కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్. కేవలం బేసిక్ పోలీసింగ్ ద్వారా మనము గతంలో ఉన్నటువంటి ఈ నేరాలు ఎక్కడైతే మనము రేట్ చేసే వాళ్ళము దాని ఆధారంగానే వారి యొక్క ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి కూడా క్రైమ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక చక్కటి సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్రెస్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ.